స్వామిరామ్ ఆశ్రమంలో మెడిటేషన్ హాల్ ఒకటి ఉంది, దాని మీద రిషికేశ్లో ఎంట్రన్స్ మీద ఒక బోర్డు ఉంటుంది, దేర్ ఆర్ 3 సీక్రెట్స్ ఆఫ్ మెడిటేషన్, ప్రాక్టీస్ 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 అని. ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నేను, అందరు బోర్లు పడుకున్నారు ఇట్లా చేతులు ఇలా పెట్టి, కాళ్ళు కొంచెం వడలుపుకి పెట్టేసి పడుకున్న బోర్లా, ఇంకేం చేయట్లా పడుకున్నారు కొన్ని నిమిషాలు పట్టాలి, ఎందుకు పడుకున్నారు వీళ్ళు అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నా. లేచారు, ఆ తర్వాత తెలిసింది ఏంటంటే దట్ ఇస్ కాల్డ్ మకరాసన. మకరాసన అంటే బోర్లు పడుకొని ఈ ఫోర్ హెడ్ మీద ఈ నుదురు ఆడించి పడుకోవడం అంతే. అట్లా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రీతింగ్ అబ్డామిన్లో జరుగుతుంది, ఓకే, చెస్ట్లో జరగదు. అబ్డామిన్లో బ్రీత్ జరగాలి. అబ్డామిన్లో బ్రీతింగ్ జరిగినప్పుడే స్వామిరామ యూస్ టు టీచ్ మెడిటేషన్, ఓకే, అబ్డామిన్లో బ్రెత్ జరగనంత వరకు ఆయన మెడిటేషన్ గురించి మాట్లాడేవాడు కాదు. ఆ వ్యక్తితోటి పెద్దగా ఎంటర్టైన్ కూడా చేయడు, వెరీ పర్టికులర్. ఆయనే కాదు హిమాలయ సేజెస్ అందరు కూడా అబ్డామినల్ బ్రెత్ విషయంలో నో కాంప్రమైజ్, అంటే బ్రెత్ ఇక్కడ నుంచి జరగా, ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ఇక్కడ నుంచి జరగా, స్టార్ట్ ఫ్రమ్ హియర్. మామూలుగా అయితే అదే న్యాచురల్ బ్రెత్, అది న్యాచురల్ బ్రెత్. ఒక చిన్న పిల్లని అబ్జర్వ్ చేయి, పొట్ట ఎగిసి పడుతూ ఉంటుంది, అవును, ఇట్ 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 అంటూ ఉంటుంది. ఒక అనిమల్ని, ఒక డాగ్ని అబ్జర్వ్ చేయి, పొట్ట మూమెంట్ ఉంటుంది. ఇన్హలేషన్ అప్పుడు అబ్డామిన్ రైజ్ అవుతుంది, ఎగ్జలేషన్ అప్పుడు లోపలికి పోతుంది. మనకెందుకు ఉండదు సార్ అట్లా, మరి ఉంటుంది, ఓకే, అట్లే జరగాలి. ఓకే, డీప్ బ్రీతింగ్ వెళ్ళినప్పుడు లేకపోతే నిద్రలో కూడా, ఇప్పుడు జాగ్రత్త అవస్థ సుషుప్త అవస్థ ఉన్నాయి కదా అవస్థలన్నీ, టాప్ తురి అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, తురి అవస్థ. అంటే దీని డీప్ స్లీప్లో బ్రీతింగ్ ఆటోమేటిక్ అబ్డామిన్ జరుగుతుంది, ఆటోమేటిక్గా ఎవరికైనా సరే. ఆ అబ్డామిన్ బ్రెత్లో ఎంతసేపు అయితే మనం ఉంటున్నామో స్లీప్లో అదే క్వాలిటీ స్లీప్, ఓకే, దాన్ని రెమ్ స్లీప్ అంటాం, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు, ఓకే, అది ఆటోమేటిక్ జరుగుతుంది. చిన్నప్పుడు మనం అంతా అబ్డామిన్ బ్రీత్ అనే పెరిగాము, ఓకే, అడల్ట్ అయిపోయాం, అడల్ట్ అంటే అడల్టరేటెడ్, కంటామినేట్ అయిపోయాం. మైండ్ ఎప్పుడైతే కంటామినేట్ అయిపోతుందో బ్రీతింగ్ ప్యాటర్న్ అంతా రివర్స్ అయిపోయింది. చెస్ట్ బ్రీతింగ్, నువ్వు గాలి తీసుకోవాలంటే ఇట్లా బిల్డ్ చేస్తాడు వాడు, చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తాడు, దట్ ఇస్ నాట్ కరెక్ట్. చెస్ట్ బ్రీతింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మనిషి డిప్రెషన్ ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు చెస్ట్ బ్రీతింగ్ జరుగుతుంది. అడల్ట్స్ ఎవరినది గమనించుడు, అబ్డామ్ బ్రీతింగ్ జరగదు నేచురల్గా. యోగికి అబ్డామ్ బ్రీతింగ్ ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మకరాసనంలో ఉంటే తొందరగా వస్తుంది అంటారా సార్? అంటే అబ్డామిన్ని కండిషన్ చేయడానికి వాళ్ళు మకరాసనంలో స్పెండ్ చేసేవాళ్ళ టైం, ఓకే,